వయస్సు మీద పడుతున్న కొద్దీ పొట్ట పెరుగుతుంది. పురుషులకు స్త్రీలకు ఇది పెద్ద సమస్యగా మారింది. పొట్ట పెరగటం వల్ల శరీర ఆకృతిలో చాలా తేడా వస్తుంది. చూడటానికి వయస్సు ముదిరిన వారిలా కనిపిస్తారు. దీనివల్ల అందంగా కనిపించకపోవటమే కాక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరం మొత్తం అన్ని భాగాలలో కొవ్వు కన్నా పొట్ట మీద పెరిగే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉంది. ఇలా ఉందని బాధపడటం కంటే దానిని తగ్గించుకునే కొన్ని మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పొట్ట దగ్గర కొవ్వును ఎలా తగ్గించుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. అందరికీ ప్రొద్దున్నే టీ తాగే అలవాటు ఉంటుంది. దాని ప్లేస్లో ఈ విధంగా త్రాగటం ద్వారా పొట్ట దగ్గర కొవ్వు తొందరగా తగ్గుతుందని ఆయుర్వేద మరియు నాటు వైద్య నిపుణులు చెప్తున్నారు. జీలకర్ర 1 టీ స్పూను, మిరియాలు 8, లవంగాలు 5, యాలుకలు 1, చెక్క 4 చిన్న ముక్కలు, వీటన్నింటినీ కలిపి మెత్తగా నూరి 1/2 లీటర్ నీళ్లలో ఈ పొడి వేసి సరిపడినంత బెల్లం వేసి మరిగించాలి. తరువాత వడపోసుకొని టీలాగా త్రాగాలి. ఇలా చేయటం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గి నాజుగ్గా తయారవుతారు. పొట్ట అధికంగా ఉన్నవారు గుడ్లు తినేటప్పుడు లోపల పచ్చసొన తీసివేసి తినాలి. పండ్లు బాగా తినాలి. కాల్షియం ఎక్కువగా ఉండే మజ్జిగ, రాగులు, పాలు తీసుకోవాలి. రోజూ నడక తప్పకుండా చేయాలి. వేపుళ్ల కూరలు తినకూడదు. నీళ్లు బాగా త్రాగాలి. తగినంత నిద్రపోతుండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.